క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 2004 తర్వాత జయశాలి గారి మహాసభల తర్వాత మరలా ఇన్ని సంవత్సరాలకు అనగా సుమారు 15 సంవత్సరాల తర్వాత జాన్సన్ మిత్ర గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు, అలాగే ఇప్పటి వరకు మీరు విన్న చూసిన పాటల రూపకర్త, ఆయన పాట పాడినా అద్భుతమే, వాక్యముతో మాటలాడినా అద్భుతమే. ఒక సెన్సేషనల్ మెసేజ్ ఇదే గ్రౌండ్లో 2004 ఆయన మాట్లాడారు. ఇప్పటికీ ఆ వాక్యము నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మరి అలాంటి అద్భుతమైన సెన్సేషనల్ స్పీకర్ ఈ మధ్యకు రావడం ఇది దేవుని వలన జరిగింది. కనుక ఈ 3 దినాలు మహాజ్ఞాన సంగతులు మీరు వినబోతున్నారు. ప్రిలన ఆయుష్కాల రహస్యం, నరుని ఆయుష్కాల రహస్యం. సహజంగా బైబిల్ అనగానే అదొక మతమని, స్వస్థతలు ఉన్నాయని, రోగాలు పోతాయని, ఏదో దేవుడు దీవించి చేస్తాడని, ఆశీర్వదించేస్తాడని ఇవే చెప్పుకుంటారండి క్రైస్తవులు. అదొక మతం అండి. ఏదో ప్రలోభాలకు గురి చేసి ఆశలు చూపించి వాళ్ళ జనాన్ని అలా లాగేస్తుంటారండి, మత మార్పిడి చేసేస్తుంటారండి. ఒక చెడ్డ పేరును మనకు ముందున్న తరాల వాళ్ళు మనకు తీసుకొచ్చారు. బైబిల్లో ఇదే ఉందా? 60-70 ఏళ్ళ ఈ బ్రతుకు కోసం దేవుడేదో ఇస్తాడు ఆశ్రయించమని మాత్రం బైబిల్లో లేదండి. బైబిల్లో వ్రాయబడిన సంగతులు ప్రపంచ మేధావి వర్గాన్ని విస్తుగొల్పే సంగతులు. ఒకసారి కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవగలిగితే, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుంచి, సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి. ఆయన దృష్టిలో సామాన్యులు రాజులు, ధనికులు దరిద్రులు వీళ్ళ వర్గాలు. మనం ఏం చేసామంటే కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిక ఇలా డివైడ్ చేసుకున్నాం. ఆయన దృష్టిలో ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడంటే సామాన్యుడు పాలకుడు, ధనవంతుడు దరిద్రుడు, ఇవి మాత్రమే కంటి కనబడుతున్నాయి. మనం ఇంకా విభజనలు చేసుకొని కులం పేరిట, మతం పేరిట, వర్గం పేరిట, ఏదేమైనా ప్రపంచంలో ఉన్న అందరిని ఉద్దేశించి ఆయన అంటున్నాడు, సర్వజనులారా. దేవుని మాట అనగా బైబిల్లోని మాట క్రైస్తవుల కొరకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇది ఎవరి కొరకట? సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా రండి మీటింగ్కి, చెయ్యకండి. నన్నోరు అజ్ఞానం కాదు, మతం కాదు, మత ఛందస్సవాదం కాదు, నన్నోరు విజ్ఞాన విషయంలో పలుకును. దేవుని మాట విజ్ఞాన విషయాలు పలుకుతుందా? మరి మతం అన్నారు బొత్తిగా జ్ఞానము లేని, పసలేని మనుషులు పనిగట్టుకుని వెళ్ళాల్సిన కల్పన కథలన్నారు. దేవుడేమో ఛాలెంజ్ చేస్తున్నాడు, అందరూ వినవలసిన విజ్ఞానం నా దగ్గర ఉంది అన్నాడు. మీరంతా చేయండి, అందులో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, మీరంతా ఏకముగా కూడి చేయొద్దవలసిన జ్ఞానము నా యొక్క ఉంది అన్నాడు. నిజంగా ఆ మాటలు అర్థమైతేనండి బైబిల్ నుంచి ప్రపంచానికి మనం జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళం. ఎప్పుడో అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, క్రైస్తవుడిగా నువ్వు ఎంత గొప్పవాడువు, క్రైస్తవుడిగా నీ చేతిలో ఉన్న గ్రంథము యొక్క స్థానం ఏంటో చెప్తున్నాడు. ఈ లోకములో మేము పరిపూర్ణులము, సంపూర్ణమైన సిద్ధి పొందిన వాళ్ళము అని అనుకున్న వారి మధ్య
బైబిల్ పట్టుకున్న వాడు వాళ్లకు జ్ఞానం బోధించేవాడు. పాత నిబంధన లోపేమండి, దావీదు గారు రాసిన మాట అదే, సర్వజనులు వాడి పాలకుడా లేదు సామాన్యుడా, పనివాడా, ధనవంతుడా లేక దరిద్రుడా, అందరూ వినగలసినంత విజ్ఞానం దేవుని మాటలలో మాత్రమే ఉంది. తర్వాత ఏమంటున్నాడండి పౌలు గారు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాం. పరిపూర్ణులు స్కాలర్స్ చూద్దాం ఏమండి, అంత పరిపూర్ణులైన వారి మధ్య బోధించగలిగిన జ్ఞానం బైబిల్లో ఉందా? ఉంటే సర్వత్రా కనబడాలి కదా. ఎన్నో సభలను చూస్తున్నాము, ఇదిగో మేము మా మతాన్ని మారుస్తున్నట్టే కనబడుతుంది తప్ప జ్ఞానము లేదు ఏంటి అని చాలామంది బాధపడుతున్నారు. అందుకే ఆయుష్కాల రహస్యం, ఆయుష్కాల రహస్యం అంటే ఎవరు చెప్పలేనిది, ఇప్పటి వరకు ఎవరికి తెలియనిది. ఏమండి శాస్త్రవేత్తలు కూడా అంటే రహస్యాలు బయట పెడుతూ ఉంటారు, అదే శాస్త్రమైన కావు. సామాన్యంగా మనిషి కంటికి కనబడని, సామాన్యంగా చూస్తే అర్థం కాని విషయాలను పరిశోధనతో మేము కనుగొన్నా, ఇది శాస్త్రవేత్తలకు ఉన్న అలవాటు. అలాగే శాస్త్రవేత్తలు చాలా విషయాలపై శ్రద్ధ పెట్టారు. అలాంటి వాటిలో ఈ భూమి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఆకాశం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అలాగే వృక్షం ఏంటి, దాని నిర్మాణం ఏంటి, అలాగే జంతువులు ఏంటి, వాటి నిర్మాణం ఏంటి, అలాగే మనిషి ఏంటి, మానవ దేహం ఏంటి, ఇలా అన్ని పరిశోధిస్తూ వెళుతున్న మనిషి ఏవో కొన్ని కొత్త సంగతులు తెలుసుకుంటున్నాడు. అందులో శాస్త్రవేత్తలకు ప్రపంచంలో అన్నిటికంటే గొప్పగా వింతగా ఎక్కడా దొరకరని రహస్యాలు దొరికిన ఒక స్థలం ఉందండి. వాళ్ళే చెప్తున్నారు మేము ఇక్కడ ఇన్ని వండర్స్ ఎక్కడ చూడలేదని. అలా వాళ్ళు ఎన్నో రహస్యాలు ఎన్నో వండర్స్ చూసిన ఒకే ఒక్క స్థలం, అదే మానవ దేహం, అదే మానవ దేహం. మానవ దేహంలో నిర్మాణమును చూసి, ఆ నిర్మాణంలో ఉన్న ప్రతి అవయవము ఆ నిర్మాణమును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప జీవరాశులు ఆకారంలో పెద్దవి కావచ్చు, బలములు గొప్పవి కావచ్చు, ఎన్నో జీవరాశులకు ఉన్న ఆ దేహాలకు లేని ప్రత్యేకత మానవ దేహానికి ఉండడం వాళ్ళు గమనించారు. మానవునికి ఇవ్వబడిన కళ్ళు ప్రత్యేకమైనవి, మానవునికి ఇవ్వబడిన గుండె ప్రత్యేకమైనది, మానవునికి ఇవ్వబడిన ఏమండి ప్రతి అవయవం మెదడు ప్రత్యేకమైనది, మానవునికి ఇవ్వబడిన ప్రతి వ్యవస్థ ప్రత్యేకంగా ఉంది, మిగతా జీవజాతులకు లేనిది. వాళ్ళు ఒక విషయంపై కాన్సన్ట్రేషన్ చేశారు, మనిషికి గొప్పవాడే కానీ ప్రపంచంలో ఉన్న చాలా జీవరాశుల కంటే మనిషి కాస్తంత ముందుగానే మరణిస్తున్నట్టు, తక్కువ ఆయుష్కాలం కలిగి ఉన్నట్లు గమనించారు. ఎందుకంటే ప్రకృతిలో నుండి చాలా రకాల జంతువులు మనిషి కంటే చాలా ఎక్కువ కాలం బ్రతుకుతాయి. కొన్ని రకాల తాబేళ్ళు 500 సంవత్సరాల వరకు బ్రతకగలట, కొన్ని రకాల తాబేళ్ళు. ఒక వృక్షం ఉందండి ఇప్పటికీ ఏమండి అమెరికాలో కాలిఫోర్నియాలోని అడవులలో ఒక వృక్షం ఉంది, దాని వయసు ఎంతో నెట్లో చెప్తున్నాడు. ఆ వృక్షం పేరేంటంటే మెతూషల అన్నమాట. వృక్షం పేరేంటి? మెతూషల. ఆ పేరు ఎందుకు పెట్టారు తెలుసా? భూమి మీద ఎక్కువ ఆయుష్కాలం బ్రతికిన మనిషి ఎవరు అనే ఇన్ఫర్మేషన్ గిన్నీస్ బుక్లో లేదండి. ఎక్కువ ఎవరు తాగాడు ఆ ఇన్ఫర్మేషన్ గిన్నీస్ బుక్లో ఉంటుంది. ఎక్కువ ఎవరు తిన్నాడు, ఎక్కువ ఎవరు పరిగెత్తాడు, ఎక్కువ ఎవరు బరువులెత్తాడు, ఎవడు మొట్టమొదటి అదే ఎవరెస్ట్ వెళ్ళాడు, ఇవే గిన్నీస్ బుక్ రికార్డు. దాన్ని హిస్టరీ అంటారండి, కానీ బైబిల్ రికార్డులు చెప్పమంటారా? ఏ హిస్టారికల్ బుక్ చెప్పని ఒక గొప్ప వాస్తవాన్ని బైబిల్ చెప్పింది. అదేమిటంటే 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ హిస్టరీ బైబిల్ చెప్పింది. ఈ అడవులలో, కాలిఫోర్నియాలో ఉన్న ఈ అడవులలో వాళ్ళు పరిశోధన చేస్తున్నప్పుడు వారికి దొరికిన ఒక వృక్షం ఎన్ని సంవత్సరాలు బ్రతికుందో తెలుసా? ఇప్పటికీ ఉందట, 4848 సంవత్సరాలుగా బ్రతికే ఉందట.
4848 వైట్ మౌంటైన్స్ ఆఫ్ కాలిఫోర్నియా ఇన్ లిన్యో నేషనల్ ఫారెస్ట్. ఏమన్నా సుమారుగా 5000 దాటొచ్చు వాళ్ళ అంచనా, సుమారుగా 5000 సంవత్సరాలు. అంటే ఇంత వయసు ఉండడంతో బైబిల్లో మొట్ట ఎక్కువగా బ్రతికిన ఒక మనిషి పేరు రాయబడింది కదా, ఆ మనిషి పేరుని ఈ వృక్షాన్ని పెట్టేశారు మెతూషెలాట. పిల్లరా, శాస్త్రవేత్తలు అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళు బైబిల్లో మెతూషెలా అని ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కువ కాలం బ్రతికాడు, ఇవన్నీ పట్టించుకోరండి. వాళ్ళు బైబిల్లో నమ్మరు కదా. కొన్ని వృక్షాలు 1000 సంవత్సరాలు బ్రతుకుతున్న దాఖలాలు కనబడుతున్నాయి, కొన్ని జంతువులు మానవ ఆయుష్కాలానికి మించి బ్రతుకుతున్న దాఖలాలు కనబడుతున్నప్పుడు అన్నింటికంటే గొప్పవాడైన మానవ జీవితం 60 ఏళ్ళు 70 ఏళ్ళు అసలు ఏంటి, ఎందుకు చావు రావాలి, దానికి కారణం ఏంటి? అలా కొన్ని పరిశోధనలు చేస్తూ ముందుకు వెళ్ళి మానవ శరీర నిర్మాణాన్ని పరిశోధన చేస్తూ వచ్చారండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదండి ఈ పరిశోధన. కొన్ని 100 సంవత్సరాల కాలం పాటు సాగిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే మానవ దేహంలోని కణ వ్యవస్థ, కణము ఏమన్నా దాని సూక్ష్మమైన ప్రమాణం ఏంటంటే కణం. కణం చిన్నది మానవ దేహం. ఈ కణములో కణభాగాలు ఉంటాయి. ఆ కణభాగాలలో మైటోకాండ్రియా అనేది ఒకటి ఉంటుంది. ఈ మైటోకాండ్రియా దాన్ని శక్తి భాండాగారాలు అని కూడా అంటారు. చిన్న సింపుల్ సైన్స్ అండి ఇది. ఏమన్నా 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు కూడా తెలుసు, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఈ మైటోకాండ్రియా బాడీలో ఉన్న ప్రతి కణానికి, అంటే ఏ కణంలో ఉన్న మైటోకాండ్రియా వ్యవస్థ ఆ కణానికి బలాన్ని పంపిస్తూ ఉంటుందట, శక్తిని ఇస్తూ ఉంటుందట. అందుకే వాటికి శక్తి భాండాగారాలు అని పేరు. ఇలా కణాలు ఉత్తేజితమై మానవ దేహమంతా కణ నిర్మితం గనక కణాలతో ఉన్న ఈ దేహము బలముగా ఏర్పడడానికి లేదా బలంగా ఉండడానికి జీవంతో ఉండడానికి శక్తినిచ్చే ఈ మైటోకాండ్రియాలేనట కొంతకాలం అయిన తర్వాత సైటోక్రోమ్ సి అందులో మైటోకాండ్రియాలో సైటోక్రోమ్ సి అనే ఒక ఎలిమెంట్ కణము విచ్ఛిన్నం కావడానికి సంకేతాలు పంపిస్తుందట. కణము విచ్ఛిన్నం కావడానికి సంకేతాలు పంపిస్తుందట. అక్కడ నుండి మనిషిలో వృద్ధాప్యం, ఒకనొక టైం రాగానే మనిషి చచ్చిపోవడం. ఇది కనుక్కున్న శాస్త్రవేత్తలు, ఇది అర్థం చేసుకున్న శాస్త్రవేత్తలు, ఆ రహస్యం తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఇంకొంత ఉత్సాహంగా మరి మరణం రావడానికి ఇంకేమైనా కారణం ఉందా అని వెతుకుతూ వెళితే డిఎన్ఏలో ఎంతకాలము బ్రతికి ఎంతకాలానికి చావాలో అనే నిర్ణయం అనేది అక్కడే రాయబడి ఉందటండి. రచన డిఎన్ఏలో వ్రాయబడి ఉందట, ఇన్ని సంవత్సరాలకు మరణించవలసి ఉంటుందని డిఎన్ఏలో ఉంటుందట. డిఎన్ఏలో ఏది వ్రాయబడిందో అదే మానవ దేహానికి జరుగుతుంది. డిఎన్ఏలో ఆల్రెడీ రూపొందించబడిన ఆకారమే, డిఎన్ఏలో ఏది నిర్ణయించబడిందో ఆ కలర్ మనకు వస్తుందట. డిఎన్ఏలో ఏ రంగు నిర్ణయించబడిందో ఆ రంగు కళ్ళే మనకు వస్తాయట. డిఎన్ఏలో ఏవి నిర్ణయించబడ్డాయి ఆ రంగు జుట్టే మనకు వస్తుందట. డిఎన్ఏలో నిర్ణయించబడిన ఏమండి హైట్ మనకు వస్తుందట, వెయిట్ మనకు వస్తుందట. అన్నీ ఒక రచన ప్రకారం ఉన్నట్టు చివరికి ఎంతకాలానికి ఇదంతా ముగిసిపోవాలో కూడా అది కూడా ఒక ముందుగానే అందులో వ్రాయబడినట్లు. ఇదంతా ఏదో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసిన చిప్లా ఉంటుంది, ఈ రచనంతా డిఎన్ఏలో కనబడుతుంది అని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు తేల్చారు. బా, చాలా గొప్ప రహస్యాలు బయటపడ్డాయి కదా అని శాస్త్రవేత్తలు ఆనందపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచానికి ఇప్పటివరకు ఇది కూడా తెలియదు కనుక. కానీ ఇది కాదండి రహస్యం. రహస్యము అంటే డిఎన్ఏలో వ్రాయబడింది అన్నది కాదు. బైబిల్ తెలిసిన వాడికి అది చిన్న విషయం. ఎందుకంటే 139 కీర్తనల గ్రంథము 139:16 నేను పిండమునై ఉండగా అనగానే, పిండము అనగాని ఏ చదువుకున్న పిల్లలకైనా తెలుసు, డాక్టర్కైనా తెలుసు, ఏకకణము. పిండం ఎలా ఉంటుంది?
పెండము. తొలి రోజు పెండము ఏర్పడినప్పుడు ఎన్ని కణాలు అంటే ఏకకణం, సంయుక్త బీజం అంటాడు, జైగోట్ అంటాడు. ఏకకణం అది, గుర్తుపెట్టుకోండి, ఏకకణం, ఒకే కణం. ఇప్పుడు చదవండి దాన్ని. నేను ఒక కణముగా ఉండగా చూడండి, నేను ఒకే సింగిల్ సెల్గా ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాక ముడిపే నా దినములన్నీ ఏమండి సింగిల్స్. సింగిల్స్లో ఎన్ని సంవత్సరాలు బ్రతకవలసి ఉందో దేవుడు ముందుగా నిర్ణయం చేస్తున్నాడు. తన గ్రంథంలో రాసుకున్నాడు, దానికి రాయి రాసేశాడు. ఈ టైంకి బెల్ కొట్టు, సైటోక్రోమ్ సి, మైటోకాండ్రియాలో ఉంటావు కదా నువ్వు, బాడీ మొత్తానికి సంకేతం పంపించాలి ఈ టైంకి. ఏకకణముగా ఉన్నప్పుడు కణభాగంలోని మైటోకాండ్రియాలో ఉన్న సైటోక్రోమ్ సి, ఆ డిఎన్ఏలో దేవుడు ముందుగా నిర్ణయించినదే నీ ఆయుష్ కాలం. ఆ టైంకి అది నువ్వు అలారం పెడితే, ఏ టైంకి లేవాలని అలారం పెడితే ఆ టైంకి అది మోగి నిన్ను లేపుతుందో. దేవుడు తల్లి గర్భంలో నువ్వు ఒకే ఒక కణంగా ఉన్నప్పుడు పెట్టిన అలారమే, ఆయన ఏ టైంకి పెట్టాడు ఆ టైంకు నీకు మరణ గంట మోగుతుంది, ముగించేస్తుంది. మృత్యు గంట, మృత్యు కంటికలు మోగుతున్నాయంటే బయట ఎక్కడో కాదు, తల్లి గర్భంలో ఏకకణంగా ఉన్న రోజే అది నీ ఆయుష్కాల నిర్ణయం. శాస్త్రవేత్తలకు కొన్ని వందల సంవత్సరాలు పట్టింది, డిఎన్ఏలో ఒక రచన ఉంటుంది దాని ప్రకారమే జరుగుతుంది అది. కానీ వెరిబాగులు ఉండండి, రచన ఉంది అన్నారు, కానీ రచన ఉందంటే రచించిన రచయిత ఉంటాడు అది మాత్రం ఒప్పుకోరండి. రచన ఉందంటే రచయిత ఉండాలా వద్దా, మరి అది మాట్లాడరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏమంటే ఆర్ట్ ఉందగానండి ఆర్టిస్ట్ లేడండి అంటారు. ఆర్ట్ బొమ్మ ఉంది, బొమ్మ ఉన్నప్పుడు ఆ బొమ్మ వేసిన వాడు ఉంటాడా ఉన్నాడా, దానికి అదే వచ్చిందండి అంటారు. అంత బుద్ధి దూహిన్లు అన్నట్టు వెళ్ళారు. పాట ఉంది కానీ ఏమండి పాట పాడినోడు లేడండి, ఏది లేదండి అది అదే వచ్చింది అంటారు. ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఏమంటే రచన ఉందండి, డిఎన్ఏలో రచన ఉంది. రచన ఉందంటే దానిని వ్రాసిన వాడు ఎవడు? ప్రతి గింజ మీదట తినేవాడి పేరు రాసి ఉంటుందట, అది నువ్వు కల్పించింది. తినే గింజల మీద నీ పేరుండదు కానీ నీ ఆయుష్ మాత్రం నీ డిఎన్ఏ మీద రాసింది. దేవుడు రాశాడు, రాసిన వాడు లేడంటాడు. అందుకే దేవుడు వెళ్ళాను ఏమన్నాడంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ మనసులో ఫిక్స్ అయ్యారు. అందుకే వాళ్ళు ఏ పరిశోధన చేసినా అది పరిపూర్ణం కాదు, సగం నుంచి వంకరికి వెళ్ళిపోతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు మనసులో అనుకున్నారు కనుక వాళ్ళ పరిశోధనలేవి పరిపూర్ణం కావు. అసలు రహస్యం అది కాదండి. ప్రతి మనిషి మరణం ముందుగా వ్రాయబడిందని ఎప్పుడో దావీదు గారు శాస్త్రం పుట్టక ముందు చెప్పేశాడు, అది రహస్యం ఎలా అవుతుంది? దావీదు గారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పి రహస్యాలు బయలుదేశామంటే ఎట్లా? నా అసలు రహస్యం ఏంటో తెలుసా? ఒకసారి గ్రంథం చూడండి, ద్వితీయోపదేశకాండం, రహస్యములు ఎలా ఉంటాయి? అసలు రహస్యం అంటే 3 దినాలు ముఖ్యవాక్యోపదేశకుల ద్వారా మీరు వినబోతున్నారు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం రహస్యములు, రహస్యము ఈ ప్రకృతిలో ఏది నీకు రహస్యం అనిపించినా అనండి. ప్రకృతిలో రహస్యాలు ఉన్నాయి, మానవ దేహ నిర్మాణంలో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అయితే దేవుడు రహస్యాలు కొన్ని ఎందుకు ఉంచాడంటే, ఆ రహస్యాల ద్వారా దేవుణ్ణి అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రతి రహస్యము దేవునికి చెందినదై ఉంటుందట. అంటే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అది ఒక సోపానం, అది ఒక అవకాశం, దేవుడిచ్చిన మలుపది. అందుకేమంటున్నాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవై ఉంటాయి. అయితే మనము రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందిన అయితే మనము ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడిన వెళ్ళప్పుడు మనము మన సంతతి వారు అవునని. రహస్యము అన్న చోట దేవుడు ఉంటాడు, దేవుని కార్యములు ఉంటాయి. అలాగే యోబు గ్రంథము చదువుతాము, మరొక అద్భుతమైన మాట 11వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. అయితే
జ్ఞాన రహస్యములు ఆయనే నీకు తెలియజేసిన మేలు అన్నది చూడండి చదవండి. అయితే ఆ మొత్తం వాళ్ళు చూడండి, ఆయనే అది ఇంపార్టెంట్. ఆయనే ఎందుకంటే శాస్త్రవేత్తలు చెబితే వాళ్ళు సగం చెప్తారు, సగం చెప్పరు, వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు. కనుక ఈ ప్రపంచంలో ఏవి రహస్యాలుగా ఉన్నాయో అవి డీల్ చేయవలసింది దేవుడు. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, ఆయనే తెలియజేసిన మేలు. తెలియచేశాడా? చేశాడండి. యెహోవా రహస్యములు ఆయన భక్తులకు తెలిసే ఉన్నవి. కీర్తన 25 అనుకుంటుంది. యెహోవా రహస్యములు ఎవరికి తెలుసు? ఆయన భక్తులకి, ఆయన భక్తులకు తెలుసు, ఆయన ప్రవక్తలకు తెలుసు. అందుకే శాస్త్రవేత్తలు కాదండి, మానవ దేహములు నిర్ణయించబడిన ఆయుష్కాలము, అది ముగియగానే మనిషిని మృత్యువులోనికి తీసుకువెళ్ళే ఆ ప్రక్రియ, అది ఒకనాడు 1000 సంవత్సరం, ఒకనాడు శాశ్వత కాలం. అదము శాశ్వత కాలం బ్రతికే శక్తి కలిగిన దేహాన్ని తీసుకున్నాడు, దేవుడిచ్చేది చావులేని దేహం ఇచ్చాడు. ఆ తర్వాత 1000 సంవత్సరములకు అతని ఆయుష్ పడిపోయి, ఆ తర్వాత 120 సంవత్సరాలకు పడిపోయింది, ఆ తర్వాత 78 సంవత్సరాలకు పడిపోయింది, ఆ తర్వాత బెత్తిడంత అయిపోయింది, ఆ తర్వాత ఆవిరైపోయింది, ఇప్పుడు లేనట్టే ఉంది. ఈ ఆయుష్కాల రహస్యం ఏంటి? కొందరికి 20 ఏళ్ళు ఎందుకు, కొందరికి 40, ఇవన్నీ రహస్యాలే. ఈ 3 దినములలో మీరు ఇది ఒక రహస్యం అనడం లేదు, ఆయుష్కాలము వెనక ఎన్నో రహస్యాలు. ఎందుకు శాశ్వతమైన ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు 1000 ఉంచేశాడు? అదెందుకు అనంతకాలం ఉన్న ఆయుష్ ఆవిరిలా మారింది ఆయుష్కాలం? ఇప్పుడు ఎందుకు ఒకటి 20 ఏళ్ళకు కనబడుకోలేదు? ఒకడెందుకు 105, 130 వరకు బ్రతుకుతున్నాడు? దీని వెనకున్న రహస్యం ఏ మనిషికి ఏ ఆయుష్ను దేవుడు ఎందుకు నిర్ణయిస్తున్నాడో దాని వెనక ప్రణాళిక ఉంది. ఎప్పుడు చచ్చిపోవాలో రాశాడు, అది DNAలో రచన ఉంది, అది తెలుసుకుని రహస్యం తెలుసుకుంది అనుకుంటున్నావు. అసలు రహస్యం అక్కడ ప్రారంభమైంది, ఎందుకు దానిని రాశాడు, దాని వెనకున్నదేంటి? ఎవరు ఎప్పుడు ఎన్నడూ చెప్పని విధానంలో, మీరెప్పుడు వినని కోణంలో జాన్సన్ విక్టర్ గారి ద్వారా వినబోతున్నారు. ఆయన పాటలు ఎంత ప్రత్యేకమైనవో, ఆయన ప్రసంగాలు ఎంత ప్రత్యేకమైనవి, నేను చెప్పిన దానికంటే మరింతగా మీరు ఆయన మాటలు చూడగలరు. ఎక్కువ సమయాన్ని అన్వేషిస్తూ మరి నా మొదటి మాటలు ముగిస్తున్నాను.